నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాజకీయ లబ్ధి కోసమే ఎన్ఆర్సీపై రభస, పలు పార్టీల తీరుపై ఎంపీ సోయం ఆక్షేపణ. మున్సిపల్స్లో బీజేపీని గెలిపిస్తే పట్టణ రూపురేఖలు మారుస్తామని స్పష్టీకరణ. రాయితీలు ఇస్తామని చెప్పినా కేంద్రం స్పందించలేదు. ఉపాధిని, భూములను కోల్పోయి నిర్వాసితుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్న ఎమ్మెల్యే సిమెంట్ పరిశ్రమపై ఏదో ఒకటి తేల్చేయాలని డిమాండ్. ఊట్నూరులో కలకలం రేపిన నాటు బాంబు పేలులు, ఒకరి దుర్మరణం, మరొకరికి గాయాలు. అడవి పందుల సంహారం కోసం బాంబులు తరలిస్తుండగా ఘటన. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఎంపీ సోయం బాపురావు సూచించారు. ఈ చట్టం వల్ల దేశంలోని మైనార్టీలకు కానీ ముస్లింలకు కానీ ఎలాంటి హాని లేదని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కొన్ని పార్టీలు దీనిపై అసత్య ప్రచారం చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాయని మీడియా సమావేశంలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు విరుద్ధంగా ప్రజల్లో చిచ్చు రేపుతున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంపీ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి పౌరసత్వ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ప్రతిపక్షాలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ చిచ్చు రేపుతున్నాయన్నారు. ఈ చట్టం దేశంలోని మైనార్టీలకు కానీ ముస్లింలకు కానీ వర్తించదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వ సహకారం అవసరమని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, నాయకులు అల్లూరి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా భారతదేశంలో నేడు పౌరసత్వం బిల్లు మీద, సిఏ చట్టం మీద అనేక రకాల అనుమానాలు ప్రతిపక్ష నాయకులు దారితీయడం జరుగుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, భారతదేశ ప్రభుత్వము ఒక ఆలోచన చేసి పౌరసత్వ బిల్లు తెచ్చి మరి వాళ్ళకు న్యాయం చేయాలన్న ఉద్దేశం తెస్తే, ఇవాళ ప్రతిపక్ష నాయకులు ముస్లిం సోదరులకు ఏదో పూర్తిగా అన్యాయం జరిగినట్లుగా గగ్గోలు పెడుతూ ప్రతిరోజు అల్లరి చేయడం జరుగుతున్నది. వాస్తవానికి భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులకు ఎవరికి కూడా అన్యాయమైన చట్టం మాత్రం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ గాను అనేక రకాలుగా అవగాహన లేకుండా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా పౌరసత్వం బిల్లు అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఎవరైతే శరణార్థులు ఉన్నారో, ఎవరైతే భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసినారో, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కానీ, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు కానీ, అదేవిధంగా పాకిస్తాన్లో హిందువులకు కానీ ఎప్పుడన్నా ఆ దేశాలలో ఇబ్బంది అయితే తప్పనిసరిగా భారతదేశంలో వాళ్ళు రావచ్చు, వాళ్ళు నివసించు అనేది ఆనాడు 1947లోనే జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడడం జరిగింది. పౌరసత్వ బిల్లును టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ ఏదైతే ఎంఐఎం తోటి మిలాఖత్ అయ్యి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నది కాబట్టి ఈ పౌరసత్వ బిల్లును తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రజలందరూ కూడా తప్పనిసరిగా నరేంద్ర మోదీ గారు మంచి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశం రేపటి పౌరుల కోసం, రేపటి భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతతో ఉండాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ ఆనాడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి ఇవాళ మాట మార్చడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని నరేంద్ర మోదీకి ఈ బిల్లుకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ బిల్లు మీద అపోహలు పెట్టి ప్రజల్ని మాయమాటలు చెప్పి మళ్ళొకసారి మోసం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వము, ఎంఐఎం పార్టీ రెండు కలిసి మాయం మాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మా పార్టీ కార్యాలయంలో, దాంతోపాటు ఎంపీ కార్యాలయంలో కూడా వాళ్ళ దరఖాస్తులు ఇచ్చుకొని మేము సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇస్తాం, కానీ పైరవీలు చేసే వాళ్లకు బీజేపీ పార్టీలో స్థానం లేదు.
పట్టణ శివార్లోని సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేనందున నిర్వాసితుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికే ఇచ్చేయడం సమంజసమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీసీఐ పునరుద్ధరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున అనేక మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా ఎలాంటి స్పందన రాలేదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సీసీఐకి ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలని భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షల శిబిరాన్ని సోమవారం ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్యరాజన్న, మాజీ ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తల ప్రేమల, తిర్మన్ వామన్, భూ నిర్వాసితుల సంఘం నాయకుడు అరవింద్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురమ్మ మాట్లాడుతూ 1979 ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ఇక్కడి రైతుల నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి భూములు సేకరించిందన్నారు. కొన్నేళ్ల పాటే ఫ్యాక్టరీ నడిపించి 11 మే 1998 దాన్ని మూసివేశారన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి భూమి ఇచ్చిన వారు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారన్నారు. 2014 నుంచి 2018 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి పునరుద్ధరణపై విన్నవించడం జరిగిందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్తో కలిసి కేంద్ర మంత్రికి కొత్త పరిశ్రమలకు ఇచ్చే విధంగా రాష్ట్రంలో రాయితీ సైతం ఇస్తామని చెప్పినా చలనం లేకుండా పోయిందన్నారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. పునః ప్రారంభించండి, లేకపోతే మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పి 8 రోజుల నుంచి బెల్లూరి గ్రామస్తులు ఈ శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక శాసనసభ్యునిగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నా. అందుకొరకే నేను మరి 98 నుంచి బంద్ అయినా దాన్ని మొన్న నేను ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి సారథ్యంలో మరి మేము మొన్న మంత్రిగా ఉన్నప్పుడు నేను మరి గోడెం నగేష్ ఎంపీ గారు అప్పటి ఎంపీ గారు అనేక సంవత్సరాలు ఏదైతే 2015 నుంచి 15 కలిసినాం, 15 16 కలిసినాం, 16 17 కలిసినాం, ఆఖరికి 18 ఎన్నికలు అప్పుడు కూడా కలిసినాం. కేంద్ర ప్రభుత్వం సభటువంటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గీతే గారికి కలవడం జరిగింది అనేక సార్లు. ఫస్ట్ సంవత్సరం కలిపినప్పుడు మేము ఖచ్చితంగా ఓపెన్ చేస్తామని చెప్పండి, 2వ సంవత్సరం కొద్దిగా అనుమానాస్పదంగా మాట్లాడి, 3వ అరవై హమారే పాస్ రోజ్ ఆరే హరసాల్ ఆరే తుమారా సర్కార్ క్యా కర్తే అని చెప్పి, 60 అభి దో సాల్ సే ఆప్కే పాస్ ఆయా, దో సాల్ సే ఆప్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ కర్తే బోల్కే బోలే తే అభి 3 సాల్ మే ఐసా క్యూ బాత్ కర్ రే బోల్కే మై క్వశ్చన్ కరా. అప్పుడేం చెప్తారంటే మీ ప్రభుత్వం ఏం చేస్తా చెప్పు అని చెప్పి, కొత్త పరిశ్రమలకు ఎట్లయితే సబ్సిడీలు ఇస్తా ఉన్నామో దీనికి కూడా కొత్త పరిశ్రమ కింద ట్రీట్ చేసుకొని ఈ దానికి కూడా రాయితీ సబ్సిడీ ఇస్తామని చెప్పి మా మంత్రి గారితో చెప్పిస్తాను. నేనే టీకే పోలే తుమారా రాజ్య మంత్రికి లేక పోలే కేటీఆర్ గారిని నేను తీసుకొని పోయిన దిల్లీకి. మరలా మీరు ఫోటోలు చూసినారు, టీవీలో చూసినారు, మా ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చిన తర్వాత మేము ఇంకా అవి కాకుండా ఏం చేయమంటారు చెప్పండి అని చెప్తే ఆఖరి గారిని ఏం మాట్లాడండి, నేను మీ హైదరాబాద్ వస్తా, మై ఆప్కా సీఎం సాబ్కు మిల్తాం, మా హైదరాబాద్ అతను పోలికి మన కలెక్టర్ రిపేర్ చేద్దాం, కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పంపిస్తుంది, ఇది ఒక పోస్ట్ ఆఫీస్ యొక్క పనిచేస్తాం అది వేరు. ఈ చలికాల సమావేశాలు మరి మొన్నటికే 18 అయిపోయినట్టున్నాయి జనవరి, తప్పకుండా నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో టైం తీసుకుందాం. 100% డెలిగేషన్ నేనే తీసుకుపోయి అక్కడ జంతర్ మంతర ధర్నా చేద్దామా ఏం చేద్దామనేది నేను మన మాజీ ఎంపీ గారు మాట్లాడి తప్పకుండా మన కేంద్రం ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకు మన పార్టీ ఫ్లోర్ లీడరు నామా నాగేశ్వరరావు గారు తప్పకుండా కేశవరావు గారితో మాట్లాడి డేట్ తీసుకుందాం. అక్కడ జంతర్ మంతర్లో ఎన్ని రోజులు దాని రోజులు కూర్చుండటానికి నేను కూడా ఒకరోజు మీతోటి మరి ఎంపీ గారు మాజీ ఎంపీ గారు నేను మన నాయకులందరూ పార్లమెంట్ వాళ్ళు వస్తారు. పరీక్షలంటే భయాన్ని విడి ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. సోమవారం పట్టణంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థినుల ప్రేరణ శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని విడి ప్రణాళిక బద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. సోమవారం పట్టణంలోని బాలికల సమీకృత వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ తరగతులకు జేసీతో పాటు డీఈఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చలి తీవ్రత దృష్ట్యా
విద్యార్థినులకు స్వేటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, ఎస్సీ సంక్షేమ అధికారి ప్రవీణ్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ, విద్యార్థులకు 9వ తరగతి వరకు ఎలాంటి ఒత్తిడి ఉండదని, 10వ తరగతిలోనే ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఒత్తిళ్లు పరీక్షలకు భయపడకుండా నిర్భయంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. భవిష్యత్తుకు ఇదే తొలిమెట్టని, ప్రణాళిక బద్ధంగా చదివి తల్లిదండ్రులతో పాటు గురువులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి చదువుల్లో రాణించాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. టెన్త్ క్లాస్ గట్టెక్కాలి, 10/10 తెచ్చుకోవాలి. ఇప్పుడు మన సార్లు చెప్పినట్టుగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, బాగా చదవాలి, ఇట్లాంటి అన్ని సలహాలు మీకు వస్తుంటాయి. దీంతో ఏమైతాయంటే, కొంతమంది మీలో టెన్త్ క్లాస్ అనగానే అదొక ఎగ్జామ్ అనగానే అదొక భయం, నేను పాస్ అవుతానో పాస్ కాలేను, నాకు ఇంగ్లీష్ అంటే భయం, ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదు, నాకు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీలోనే సరిగ్గా మార్కులు రాయి, నాకు యాన్యువల్లో టెన్త్లో వస్తాయో రావు, నాకు సైన్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే భయం, ఇట్లాంటి భయాందోళనకు లోనయ్యి ఆ టైంలో ఇంకా టెన్షన్ పడుతుంటారు. ఆ టెన్షన్లో ఏమవుతుంది, మీరు సరిగ్గా చదవలేకపోతారు, చదివినవి గుర్తు పెట్టుకోలేకపోతారు. కాబట్టి నేను మీ అందరికి ఒకటే కోరేది ఏంటంటే, ఏ టెన్షన్స్ వద్దు, టెన్త్ క్లాస్ కానీ ఏదైనా కానీ ఏం పర్వాలేదు, హాయిగా మీరు బాగా రాయగలుగుతారు, 10/10 చక్కగా తెచ్చుకోగలుగుతారు. ఫస్ట్ మీ మనసులో ఉన్న భయాన్ని వదిలేయండి, భయం లేకుండా ఉండండి. 10th క్లాస్ పరీక్ష అనగానే మీరు 9th క్లాస్ రాయలేదా, దాంట్లో కూడా యాన్యువల్ సిలబస్ నుండి ప్రశ్నలు వస్తాయా రావా, 8th క్లాస్ లో కూడా అలాగే వస్తాయి కదా. మరి 10th క్లాస్ అంటే ఏంటంటే భవిష్యత్, మీరు చదవబోయే చదువులకు ఇది ఒక మొదటి మెట్టు. కాబట్టి 10th క్లాస్ మీద మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి అనేది, ఎందుకంటే 10th వరకు మీరు జనరల్ గా సబ్జెక్టులు చదువుకుంటారు, 10th తర్వాత ఏంటంటే మీరు భవిష్యత్తు నిర్మించుకునే భవిష్యత్తుకు పునాది అది. ఇంటర్మీడియట్ లో మీరు సైన్స్ తీసుకుంటే ఆ పైన సైన్స్ సంబంధించిన చదువులు చదివి ఆ పై చదువులు చదవగలుగుతారు. మ్యాథ్స్ తీసుకుంటే మరి ఇంజనీరింగ్ సైడ్ ఇంకో సైడ్ పోతారు. అట్లా 10th తర్వాత ఏంటంటే మీ భవిష్యత్తుకు పునాది వేస్తారు, మీ ఉన్నత చదువులకు పునాది. డిఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా విద్యాశాఖ, కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 10 పరీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థి 10 జీపీఏ సాధనే లక్ష్యంగా పెట్టుకుని చదవాలన్నారు. దానికి జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే లాస్ట్ ఇయర్ రికార్డ్ మనం బ్రేక్ చేయాలంటే, ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న మన విద్యార్థులు అంటే లాస్ట్ ఇయర్ హైయెస్ట్ జీపీఏ ఎంత వచ్చింది అన్నది ఆ రికార్డును అందరూ బ్రేక్ చేయాలి. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ జీపీఏ సపోజ్ 9.5 వచ్చింది అనుకోండి, మనం అందరం 240 స్టూడెంట్స్ ఉన్నారు, 140 చిల్లర ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్, 100 చిల్లర బీసీ వెల్ఫేర్ హాస్టల్, సుమారుగా 240 ఉన్నారు. ఈ 240 విద్యార్థులందరూ కూడా 9.5 బ్రేక్ చేయాలి. దిస్ ఇస్ మై విష్. టీఎస్యుటిఎఫ్ విద్యా మహాసభల 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవైనని నాయకులు ఎండగట్టారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయని, వాటి సాధనకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావరవి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో టీఎస్యుటిఎఫ్ విద్యా సదస్సు 2వ రోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల ప్రతినిధులు వారి వారి జిల్లాల్లో నెలకొన్న సమస్యలు, ఉద్యమాలు తదితర వాటిని వివరించారు. అనంతరం గత సంవత్సరం నిర్వహించిన ఉద్యమాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రాములు, ఉపాధ్యక్షురాలు దుర్గా భవానీ, సోమశేఖర్, కోశాధికారి కిష్టయ్య, జిల్లా అధ్యక్షులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావరవి మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. 5 ఏళ్లుగా పదోన్నతులు లేక
అర్హత కలిగిన ఉపాధ్యాయులు నష్టపోతున్నారన్నారు. ఐఆర్ను ప్రకటించడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనవరి ఫిబ్రవరి నెలల్లో దశల వారీగా ఆందోళనలు చేపట్టి హక్కులను సాధించుకోవాలన్నారు. గత 5 ఏళ్ల కాలం నుంచి పదోన్నతులు లేక ఉపాధ్యాయులు అనేక మంది అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతూ ఉన్నారు. పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1200 హెడ్ మాస్టర్ పోస్టులు, 5000కు పైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10479 పండిట్ పీడీ పోస్ట్ అప్గ్రేడ్ అయి ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్స్ గా. ఇవన్నీ ప్రమోషన్లు ఇస్తే 18000 మంది ఉపాధ్యాయులకి పదోన్నతులు లభిస్తాయి. పదోన్నతిలో ఏర్పడిన ఖాళీలు కానీ ఉన్న ఖాళీలు కానీ 20000 పోస్టుల్లో టీఆర్పీ రిక్రూట్మెంట్కి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ముఖ్యమంత్రి 2018 మే 16న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన సమావేశంలో 2018 జూన్ 2 అయ్యారిస్తా అన్నారు. ఆగస్టు 18 పీఆర్సీ అన్నారు. ఆ తర్వాత కాలంలో రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు చేస్తా అన్నారు. ఏ ఒక్క సమస్య ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. హామీలన్నీ హామీగానే ఉండిపోయినాయి, అమల్లోకి రాలేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులంతా కూడా అండ్రస్తో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐక్యమై ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల స్ఫూర్తితోటి పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి దశలో ప్రభుత్వం విజ్ఞతో వ్యవహరించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని, రాబోయే జనవరి ఫిబ్రవరి నెలలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలతో సంప్రదించి ఉద్యమ కార్యాచరణని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరంలా మారిందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తాంసీ మండలం లీంగూడ అంబుగాం గ్రామంలో వైకుంఠ ధామాలకు భూమి పూజ చేసిన అనంతరం తాంసీలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి లేక కునారిల్లుతున్న పల్లెలను ప్రగతి బాట పట్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమి పూజ చేశారు. మండలంలోని లీంగూడ అంబుగాం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న వైకుంఠ ధామాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబుగాంలో వైకుంఠ ధామ నిర్మాణానికి భూమిని విరాళంగా అందించిన గ్రామానికి చెందిన మంకు పటేల్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లాధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ తాటిపెల్లిరాజు, సర్పంచ్లు శంభు జయవంతిబాయి, ఆత్రం తూర్పబాయి యశ్వంత్, ఉప సర్పంచ్ జెంబిబాయి, ఎంపీడీఓ రవీందర్, నాయకులు నారాయణ, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి తాంసీ మండల కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే ఎంపీడీఓ సమావేశ మందిరంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని 5 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తహసీల్దార్ సంధ్యారాణి ఇతర అధికారులతో కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లు పేద తల్లిదండ్రులకు భారమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి వారికి కొండంత భరోసానిచ్చిందన్నారు. పెళ్లిళ్ల కోసం అప్పులు చేసే పరిస్థితి ఇక లేదని, ప్రభుత్వం అండగా ఉందన్న విశ్వాసం ప్రజల్లో నెలకొనడం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినదినాభివృద్ధిగా మరి జరుగుతూ ఉన్నది. మరి నిజంగా ఇవాళ ఒక బిడ్డ పెళ్లి చేయడం ఎంత కష్టమో ఎంత బాధనో ఆ తల్లికి ఆ తండ్రికి తెలుసు. కాబట్టి ఆ తల్లిదండ్రులు మరి ఆ విషయంలో మరి చాలామంది గరీబోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళు ఉంటారు. బిడ్డ పెళ్లి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బిడ్డ పెళ్లి చేయడానికి బాకీలు సాకీలు చేసే మరి అవకాశాలు ఇంతకుముందు మనం కళ్ళారా చూసినాం. బాకీలు దొరకదు, అమ్ముదామంటే భూమి లేదు, అమ్ముదామంటే బంగారం లేదు, చుట్టాలు బంధువుల దగ్గర మనము డబ్బులు తీసుకోలేము, అడిగినా రాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నా ప్రజలు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కావచ్చు ఇతరత్ర కావచ్చు
తప్పకుండా బిడ్డ పెళ్లికి సహాయం చేద్దామని పెద్ద మనసుతో పెద్ద మనిషి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, చెల్లెమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నీ బిడ్డ పెళ్లి చేసే బాధ్యత నాది ఉన్నది, నీ బిడ్డకు మేనమామ అయి నేను 100,000 రూపాయలు పంపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ కాబట్టి ఈరోజు ఇవాళ మనము 6 సంవత్సరాల నుంచి ప్రతి బిడ్డకు తల్లి అయినా తండ్రి అయినా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కాబట్టి అటువంటి మరి చెక్కులను ఇవాళ మన మండలానికి 5 చెక్కులు వచ్చినాయి. కాబట్టి మరి ఎంపీపీ గారు, జడ్పీసీ గారు చెప్పారు, సార్ మీరు తప్పక రావాలి, మీరు ఎలాగో అంబుగామ మరియు లీమ్గూడ కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఈ 5 చెక్కులు కూడా మీ చేతుల మీద ఇస్తే బాగుంటుందంటే, మరి 5 చెక్కులే కదా ఎంఆర్ఓ గారు మీరు అందరు కలిసి ఇవ్వండి అంటే, కాదు కాదు మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఇవ్వండి అని చెప్పడం సరే, ఇది మన బాధ్యత కాబట్టి ఈ చెక్కులు పంపిణీ సందర్భంగా రావడం జరిగింది. ఊట్నూరులో జరిగిన నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. అడవి పందులను సంహరించేందుకు సంచార జాతికి చెందిన 2 అన్నదమ్ములు నాటు బాంబులను వెంట తీసుకుని మోటార్ బైక్పై వెళ్తుండగా వారి వాహనం అదుపు తప్పి పడిపోవడంతో బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో మణిరావు అనే వ్యక్తి శరీరం తునాతునకలై శరీర భాగాలు ఆ ప్రాంతమంతా ఎగిరిపడ్డాయి. ఊట్నూరు మండల కేంద్రంలో మధ్యాహ్నం జరిగిన నాటు బాంబు పేలులు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యవత్మాల్ జిల్లా కారేగంకు చెందిన రాతోడు మణిరావు, శనిరావు అనే 2 అన్నదమ్ములు. వారి కుటుంబం సంచార జీవనం గడుపుతుంటారు. పిట్టలోలుగా పిలువబడే వీరు అడవి పందులను నాటు బాంబులతో సంహరిస్తుంటారు. ఈ క్రమంలో అడవి పందులను చంపేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన నాటు బాంబులను మోటార్ బైక్పై ఊట్నూరు మీదుగా తీసుకెళ్తున్నారు. పెట్రోల్ పోయించుకునేందుకు స్థానిక బంకులోకి వెళ్లే క్రమంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయింది. ఆ వెంటనే భారీ శబ్దంతో పేలులు సంభవించాయి. వాహనం నడుపుతున్న మణిరావుతో పాటు ఉన్న నాటు బాంబులు ఒక్కసారిగా పేలిపోవడంతో ఆయన శరీరం తునాతునకలైంది. ఒక్కో భాగం ఒక్కో వైపు ఎగిరిపడ్డాయి. ముక్కలైన శరీర భాగాలతో ఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ మణిరావు సోదరుడు శనిరావును ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఊట్నూరు వాసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పెట్రోల్ బంకుకు అతి సమీపంలో ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారంతా హైరాణపడ్డారు. పేలులకు పెట్రోల్ బంకు ప్రభావితమై ఉంటే ప్రమాదం అత్యంత తీవ్రంగా ఉండేదని స్థానికులు చర్చించుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మణిరావు తండ్రి అరవింద్ రోధించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. ఒక్కసారిగా జరిగిన పేలులతో ఉలిక్కిపడ్డానని, తనకు 10 అడుగుల దూరంలోనే ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తన వద్ద గ్యాస్ సిలిండర్ సైతం ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. నా ముందు ఒక భయంకరమైన తెల్ల పొగను మంచు కూర్చున్నాయి. అందరూ కలిసి చూస్తే మాత్రం ఒక్కడు బ్లాస్ట్ అయ్యి ఎక్కడే ముక్కలు కనబడ్డాయి, ఒక్కడు మాత్రం బతికిండు. వాడిని ఆటోలో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిండు. నా కళ్ళ ముక్కడ జరిగింది. నేను కూడా ఒక అదృశ్యవంతుడు, ఎందుకంటే నా దగ్గర కూడా ఒక ఫుల్ సిలిండర్ ఉండే, అది కూడా పేలలేదు. ప్లస్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండేది, దాన్ని కూడా ఇంజూరు కాలేదు, బండి స్కిడ్ అయి పడిపోయింది, పడిపోవడంతోనే బ్లాస్ట్ అయింది. ప్రమాదం జరిగిన తీరును, బాధితుల వివరాలను తెలియజేసిన డిఎస్పీ డేవిడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. రోడ్డు దగ్గర సుమారు 1:30 ఆ టైంలో ఒక స్మాల్ ఎక్స్ప్లోజివ్ అయింది. ఇది మోటార్ సైకిల్లో రాటోడ్ మణిరావు అనే అతను వాటిని క్యారీ చేస్తూ ఉంటే యాక్సిడెంటల్గా అది బ్లాస్ట్ కావడం, అతను చనిపోవడం జరిగింది. ఈ యొక్క రాటోడ్ మణిరావుతో పాటు రాటోడు శనిరావు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడే ఉన్నాడు, అతనికి ఇంజురీస్ అయినాయి. అతను హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం, అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. దీనికి వీళ్ళేంటంటే వీళ్ళు మహారాష్ట్ర యావత్మాల్ డిస్ట్రిక్ట్ కారేగాం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సంచార జాతులకు సంబంధించి వీళ్ళు పిట్టలోళ్ళు అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఆ పిట్టలు కొట్టుకుంటూ వాటిని అమ్ముకుంటూ బతుకుతారు. సేమ్ టైం అడవి పందుల కోసం అని చెప్పేసి మనం ఈ యొక్క దీపావళికి వాడే ఎక్స్ప్లోజివ్స్ని వీళ్ళు దానిలో హై ఎక్స్ప్లోజివ్ తీసుకొని ఒక చేతి బాంబులా తయారు చేసి అడవి పందులకు పెడతారు. దానికి అడవి పంది పెట్టినప్పుడు ఆ మటన్ కానీ చికెన్ కానీ పెట్టినప్పుడు అడవి పంది ఆ స్మెల్కి వచ్చేసి ఆ యొక్క బాంబును కొరకటం, అది బ్లాస్ట్ కావడంతో అది చనిపోయింది అడవి పంది. దాన్ని వీళ్ళు ఆ యొక్క మటన్ తీసుకొచ్చి విలేజ్లో అమ్ముకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు. ఇప్పుడు ఈరోజు అనుకోకుండా యాక్సిడెంట్ కావడం, ఇది యాక్సిడెంటల్గా బ్లాస్ట్ కావడం అయింది, అతను చనిపోయాడు. దీని మీద మేము కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తాం. విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్యూటీఎఫ్ విద్యా మహాసభలకు అతిథిగా హాజరైన ఆయన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు.
సోమవారం ఆర్ఎన్బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, కిష్టన్న, విఠల్గౌడ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఈ బడ్జెట్ సమావేశంలో 10% కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నా అక్షరాస్యత పెంపు దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. బడ్జెట్లో కేంద్రం 4% ఉన్న కేటాయింపులను 3.2% కుదించడం ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వాలు బడ్జెట్లో 10% కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలోనైనా రేపు మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యకు 20% కేటాయించి ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్నింటిని అభివృద్ధి పరచాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దాని కొరకు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా విద్య గురించి విధాన పత్రం ప్రకటించింది, కానీ కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి అటారీ కమిషన్ చెప్పిన ప్రకారం 10% నిధులు ఇవ్వాలే, కానీ గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 4% నిధులను ఇచ్చేది, ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం లేదా మోదీ ప్రభుత్వం మాత్రం 4% నుంచి 3.2% బడ్జెట్లో నిధులు తగ్గినాయి. ఇది సరియైనది కాదు. ప్రపంచంలోనే భారతదేశంలో నిరక్షరాస్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. నాణ్యమైన విద్య అందుతలేదు. భారతదేశంలో యువత అత్యధికంగా ఉంది. అటువంటి యువతకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచాన్నే శాసించే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తిలో భాగస్వాములు కావచ్చు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా మారే అవకాశం ఉంటుంది. కానీ విద్యను పక్కకు పెట్టి విద్యకు సరైన నిధులు కేటాయించకుండా విద్యను మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్తే భారతదేశం ఎన్నడూ కూడా అభివృద్ధి చెందదు. ప్రపంచంలో మనం అనుకున్నట్టు $5 మిలియన్లకు మన జీడిపి చేరే అవకాశం కూడా ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తమ బడ్జెట్లో 10% నిధులను కేటాయించాలి. విశ్వవిద్యాలయాలకు, ఉన్నత విద్యకు, ప్రాథమిక విద్యకు కూడా కేటాయింపులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆచరిస్తున్న విధానాలు చూసినట్లయితే పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు మొత్తం ప్రైవేట్ పరం చేయాలనే దుష్టతలంతో ఉన్నట్టే కనిపిస్తుంది. అందువల్లనే పాఠశాల విద్యలో గత 5 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండా పాలన చేస్తూ ఉంది. పదోన్నతులకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో కూడా చాలా తాత్సారం చేస్తుంది. వెంటనే పదోన్నతులు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కోర్టులో ఉన్న ఆటంకాలను తొలగిస్తేందుకు తగు చర్యలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. భీంపూర్ మండలంలోని కరంజీ, గోముత్రి, గుబిడి గ్రామాల్లో ప్రభుత్వ భూముల అక్రమ పట్టాల వ్యవహారం వెలుగు చూడగా అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా జేసీ సంధ్యారాణి, ఆర్డీఓ సూర్యనారాయణతో కలిసి భీంపూర్ తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. భీంపూర్ మండలంలో చోటు చేసుకున్న అసైన్డ్ భూముల అక్రమ పట్టాల వ్యవహారంపై అధికారులు విచారణ ప్రారంభించారు. మండలంలోని కరంజీ, గోముత్రి, గుబిడి గ్రామ శివారుల్లోని ప్రభుత్వ భూముల అక్రమ పట్టాల వ్యవహారం ఇటీవల వెలుగుచూడడంతో జేసీ సంధ్యారాణి, ఆర్డీఓ సూర్యనారాయణతో కలిసి విచారణ నిమిత్తం సోమవారం భీంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. మండల పరిధిలోని అన్ని రకాల భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. కొన్ని రికార్డులు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. విచారణకు అవసరమైన పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల అక్రమ పట్టాల వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి వెల్లడించారు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆమె దీనికి సంబంధించిన నివేదికను 2 రోజుల్లో కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. అప్డేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించినాము. గత కొద్ది రోజుల కిందట ఇక్కడ కొన్ని గవర్నమెంట్ భూముల ఎంట్రీస్ గురించిన పేపర్ల వార్తలు రావడం జరిగింది. దాని మీద తహసీల్దార్ వివరణ కూడి సంబంధిత రికార్డులను కూడా కొంతవరకు పరిశీలన చేయడం జరిగింది. సంబంధిత రికార్డుల రిపోర్ట్తో యుక్తంగా ఒక 2 రోజుల లోపల రిపోర్ట్ పంపమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం పరిశీలన అనేది దాన్ని పూర్తిగా
మాకు పరిశీలన చేసి దానిలో నిరూపణ కానీ అయి ఉంటే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కొత్త సంవత్సరంలో కొంగొత్త ఉత్సాహంతో ప్రజలంతా ముందుకు సాగాలని ఎంపీ స్వయం బాపురావు ఆకాంక్షించారు. పలు సంఘాలు ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఎంపీ తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. 2020 సంవత్సరం అన్ని వర్గాలకు మంచి జరగాలని ఎంపీ స్వయం బాపురావు ఆకాంక్షించారు. సోమవారం పట్టణంలోని తన కార్యాలయంలో పలు సంఘాలకు చెందిన నూతన సంవత్సర దైనందిన సూచీలను ఎంపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలు సువాసిని రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం ముద్రించిన కొత్త సంవత్సరం క్యాలెండర్తో పాటు ఓ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. ఆయా సంఘాల బాధ్యులకు ఎంపీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దినపత్రిక సంపాదకుడు ఎలుగులింగన్న, ఎంపీతో పాటు తలమడుగు జెడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్ రెడ్డిని శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అల్లూరి నారాయణ రెడ్డి, నాయక్పోడ్ సంఘం ప్రతినిధులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బేత రమేష్, నాయకులు ప్రవీణ్, జోగేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మలివిడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని జైనత్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించగా అనంతరం బెల్లూరిలో కంపోస్టు షెడ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న మలివిడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్ష్యాలు సాధించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జైనత్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ సూచించారు. ఆయన అధ్యక్షతన సోమవారం జైనత్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. తొలుత ఆయా శాఖల మండల అధికారులు, ఉద్యోగులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని సమావేశం ముందుంచారు. ఎస్డీఎఫ్ నిధులు మంజూరైనా పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోందని పలువురు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్, ఎంపీడీఓ గజానన్, డీటీ రాథోడ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మార్చెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ, ప్రస్తుత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై వచ్చే సమావేశాల నాటికి ప్రగతి కనిపించాలని స్పష్టం చేశారు. తొలి విడత పల్లె ప్రగతిలో పెండింగ్లో ఉన్న అంశాలపై మలివిడత కార్యక్రమంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన ఆయన, జైనత్ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అందరూ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం పల్లె ప్రగతి, మరి మీరు చూస్తున్నారు ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా, మరి ఎంత చిన్న గ్రామ పంచాయతీ ఉన్నా కానీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ట్రాక్టర్తో పాటు ట్రాలీతో పాటు ఆ నీళ్ళ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మానవ మనుగడ కోసం మనం ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది హరితహారం ఏదైతే ప్రోగ్రామ్ రెవెన్యూ ప్లాంటేషన్ కు మరి చెట్లకు నీరు పోయాలన్న ఉద్దేశంతో వారు పెట్టడం జరిగింది. మనం ప్రతి ఒక్కరి కూడా ఈ 12 రోజులలో మనం మన ఎంపీడీ గారు మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి సర్పంచులందరూ దాన్ని చూచా తప్పకుండా పాటించి మన మండలాన్ని ఒక మన ఎమ్మెల్యే గారికి మనం ఆదర్శ మండలంగా, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సొంత మండలం కాబట్టి మనం మన మండలంతో ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదామని చెప్పి మీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీ సహాయ సహకారులు, అధికారులకు ఉండాలని చెప్పి మీ మనస్ఫూర్వకంగా కోరుకుంటూ. ఇదిలా ఉంటే అటు మండలంలోని బెల్లూరి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 2.5 లక్షలతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి ఎంపీపీ జెడ్పీటీసీలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
గ్రామాల్లో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఈ షెడ్డులో కంపోస్ట్ ఎరువును తయారు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జగ్గారావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఊషన్న, నాయకులు వెంకట్రెడ్డి, రామ్రెడ్డి, దిలీప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఆడపిల్లలు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు వారిలో నిరక్షరాస్యత కూడా ఓ కారణమని ఎన్ఎఫ్డబ్ల్యూటీ జాతీయ చైర్మన్ సంయుక్త అభిప్రాయపడ్డారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం బాలిక విద్య సాధికారత అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరక్షరాస్యత వెనుకబాటు కారణంగా బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, అందుకే ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమని ఎన్ఎఫ్డబ్ల్యూటీ జాతీయ చైర్మన్ సంయుక్త అన్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాలికల జూనియర్ కళాశాలలో బాలిక విద్య సాధికారత అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, చదువుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కమల, టీఎస్యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ సురేఖ, జయ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, తోట కపిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్డబ్ల్యూటీ జాతీయ చైర్మన్ సంయుక్త మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కంటే 100 సంవత్సరాలకు పూర్వమే బాలికల విద్య అవసరాన్ని గుర్తించిన సావిత్రిబాయి పులే తనకు ఎన్ని అవమానాలు జరిగినా బాలిక విద్యాభివృద్ధికి ముందుకు నడిచారన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు సాధించారని తెలిపారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆడపిల్లలు చదువుల్లో రాణించాలన్నారు. ప్రస్తుతం దేశంలో 40% మందియే అక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. చదువులేని కారణంగా బాల్య వివాహాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రతి ఆడపిల్ల చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమస్యల కోసం పోట్లాడుతూనే మనం చేయాల్సినటువంటి పనిని మనం చెయ్యాలి. చదువులు అనగానే సరస్వతీదేవి బొమ్మ పెట్టేసి సరస్వతీదేవికి దండ వేసి విద్యాతల్లి, విద్యాదేవత ఎవరు అంటే సరస్వతి అని చెప్తాం. అదే విద్యాదేవత సరస్వతి అని చెప్పే ఈ దేశంలో ఇప్పటికీ 40% మంది ఆడపిల్లలకి చదువు లేదు. కనీసం 10వ తరగతి కూడా చదవకుండానే మానేసి ఇళ్లలో పెళ్లకో కూలి నాలుగో పోతున్నటువంటి ఆడపిల్లల పరిస్థితి ఉంటే, స్వాతంత్ర్యానికి 100 ఏళ్ల పూర్వమే ఆడపిల్లలకు చదువు కావాలి. అందులో అడుగడుగున పడినటువంటి అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పాలని ఎన్నో అవమానాలు కోర్చుకుని వచ్చినటువంటి చదువుల తల్లి అంటే మనం చెప్పాల్సింది సావిత్రిబాయి పూలే. ఎన్ని అవమానాలు ఎదుర్కొందో, పేడనేళ్లు చల్లినా, బుర్రనేళ్లు చల్లినా, మొగుడు సంపాదించుకొచ్చి పెడితే ఇంట్లో కూసుకోకుండా నువ్వు ఆడు మొదరాయిల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నావు, స్కూల్కి ఏం పని నీకు, చదువు ఎందుకు అని అగ్రకులాల వాళ్ళు, పెద్ద కులాల వాళ్ళు తిట్టినా ఆవిడ చదువు చెప్పడానికే ముందుకొచ్చింది. కాబట్టి ఆలస్యంగా ఆవిడ గురించి తెలుసుకున్నాం, పశ్చాత్తాపడ్డాం. ఇంత మహా, ఇప్పుడు ఏం చెప్తున్నావు, సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అనగానే మనం చెప్పాల్సింది ఘంటాపథంగా సావిత్రిబాయి పూలే. సరుకు రవాణా వాహనాలకు స్పీడ్ గన్ బిగించాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని ఆదిలాబాద్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. पहले जो हमारे ऊपर कारोबार बहुत कम है, 6 महीने काम चलता, 6 महीने बंद रहता, फिर उसके बाद से हमारे ऊपर गाड़ियों वालों को डीजल के रेट फिटनेस और एक नया अभी जो है सो पड़ोस के इसमें महाराष्ट्र में आज उसकी कीमत 1000 से 1500 है. आज हमारे पास स्पीड गवर्नर की, आज हमारे पास जो है तेलंगाना में हमारे पास 7500 रुपये मांग रहे. इसके लिए हमें सो अभी तक परेशान है, हम टैक्स भरने के काबिल नहीं है. अभी अभी कारोबार चालू हुआ, लेकिन हमारा हाल ऐसा है कि आज हमारे को ऐसा स्पीड गवर्नर बोले तो हम गाड़ी चला नहीं सकते. जल्द से जल्द इसके ऊपर कीमत कम करके ये करेंगे, कुछ ना कुछ कम कीमत, जैसा महाराष्ट्र में 1000 से 1500 है तो कोई बात नहीं, ये कर लेंगे. अगर 1000 से ज़्यादा हमारे ऊपर अगर ये रहा तो हमारे को अब आने वाला जो क्वार्टरली टैक्स है पूरे स्टेट लेवल में पूरा हर जगह हर यूनियन वाले हर जगह पर ये कर रहे. आज हमारे पास जो आज जो धरना करे ये हमारा पीसफुल धरना है, और आने वाले इसके अंदर अगर हमारे को जल्द से जल्द ये काम पूरा नहीं हुआ तो हम पूरा स्टेट लेवल पूरे गाड़ियां बंद करके हमारा जो आने वाला जो टैक्स है जो क्वार्टरली टैक्स बनी है नहीं, और इसके ऊपर हमें तो हमारा आंदोलन स्टेट लेवल पे जारी रहेगा. इसके लिए एक कलेक्टर साहब से भी, हमारा आरटीओ डीसीटी साहब से भी हमारा रिक्वेस्ट है
कि आप हमारे ऊपर जो तकलीफात देखते हुए जल्द से जल्द ये चीज़ को ऐसा पीछे लेते हुए कम से कम कीमत में ये लगा के करना। हम आगे तो फिर जब तक कम नहीं होगा हम कोई गाड़ियों को फिटनेस नहीं कराएंगे और टैक्स आने वाला अगर कम नहीं करे आने वाले क्वार्टर का टैक्स भी नहीं बनेंगे। ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సంఘం ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావం నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ హక్కులను సాధిస్తుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్ వద్ద జరిగిన వేడుకల్లో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు లంక రాఘవులు జెండా ఆవిష్కరించగా పూసం సచిన్, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆవిర్భవించిందన్నారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేపడుతూనే భారత రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమాలు చేసిన చరిత్ర ఎస్ఎఫ్ఐకు ఉందన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యా శ్రేయోభిలాషులకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 50వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1970 కేరళ రాష్ట్ర రాజధాని త్రివేంద్రంలో అధ్యయనం పోరాటం అనే ఆచరణాత్మక నినాదంతో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యార్థుల సమస్యలపైన రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా విద్యార్థుల సమస్యలపైనే కాదు భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం, దేశ సమగ్రతను కాపాడుకోవడం కోసం ఆనాడు అస్సాం విభజన ఏర్పాటువాదులు ఏదైతే విచ్ఛిన్నకర శక్తులు ఉద్యమం చేసినో దానికి వ్యతిరేకంగా తిప్పికొడుతూ మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమనే దేశభక్తితో, నిజమైన దేశభక్తితో విద్యార్థి సంఘంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఉన్నది. ఏదైతే అందరికీ విద్య అందించాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కావాలి ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తూ ఉన్నది. భారతదేశంలో నిజమైన స్వాతంత్రము, ప్రజాస్వామ్యం, సోషలిజం రావాలని చెప్పేసి మనిషిని మనిషి దోచుకునే సమాజం కాకుండా సమసమాజం రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆశయాలుగా పెట్టుకొని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొడుతూ అందరికీ ఉచితమైన నాణ్యమైన విద్య, కామన్ విద్యా విధానం కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ నిర్విరామ పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈ పోరాటాలు మరింత ఉధృతం చేసుకో విధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ మరింత పకడ్బందీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని విద్యారంగ సమస్యలపైన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ఆర్సీ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త షాకీర్ను పలువురు సన్మానించారు. న్యాయం కోసం ధైర్యంగా సుప్రీం తలుపు తట్టడాన్ని వారు అభినందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఎన్ఆర్సీ సిఏఏ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త షాకీర్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాన్ని తీసుకువచ్చిన కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ నెల 23న సుప్రీంకోర్టులో పిలువేశారు. దీన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చే జనవరి 6వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసినట్లు షాకీర్ తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్కు తిరిగి వచ్చిన షాకీర్ను ఎన్ఆర్సీ వ్యతిరేక జేఏసీ నేతలు, ఇమామ్లు, మైనారిటీ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ లబ్ధి కోసమే ఎన్ఆర్సీపై రభస, పలు పార్టీల తీరుపై ఎంపీ స్వయం ఆక్షేపణ. మున్సిపల్స్లో బీజేపీని గెలిపిస్తే పట్టణ రూపురేఖలు మారుస్తామని స్పష్టీకరణ. రాయితీలు ఇస్తామని చెప్పినా కేంద్రం స్పందించలేదు. ఉపాధిని, భూములను కోల్పోయి నిర్వాసితుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్న ఎమ్మెల్యే సిమెంట్ పరిశ్రమపై ఏదో ఒకటి తేల్చేయాలని డిమాండ్. ఊట్నూరులో కలకలం రేపిన నాటు బాంబు పేలులు, ఒకరి దుర్మరణం, మరొకరికి గాయాలు. అడవి పందుల సంహారం కోసం బాంబులు తరలిస్తుండగా ఘటన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.